ఐపీఎల్లో కెఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జాయింట్స్ టీంకి రెండు సీజన్లలో మెంటర్గా గౌతమ్ గంభీర్ వ్యవహరించాడు గత రెండు సీజన్లలో ఈ టీంని గంభీర్ సెమీఫైనల్కి తీసుకెళ్లాడు ఇక అక్కడి నుంచి ఫైనల్కి తీసుకెళ్లడంలో మాత్రం అతను సక్సెస్ కాలేకపోయాడు ఇక దాంతో ఇప్పుడు ఈ సీజన్ కోసం లక్నో అతన్ని మెంటర్గా తీసేసింది దాంతో గంభీర్ కలకత్తా టీంకి మెంటర్గా కొత్త బాధ్యతలను స్వీకరించాడు ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం లక్నో టీంకి మెంటర్గా మిస్టర్ ఐపీఎల్గా పేరు పొందిన సురేష్ రైనాను నియమించినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా సురేష్ రైనా లక్నో సూపర్ జాయింట్స్ టీంకి రావడం ఒక వంతుకు ఆ టీంకి బలాన్ని చేకూర్చే విషయమనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ టీం అభిమానులు మాత్రం చెన్నై టీంలో చిన్నతలగా గుర్తింపు పొందిన సురేష్ రైనా లక్నో సూపర్ జాయింట్స్ టీంకి మెంటర్గా వెళ్ళడం అసలు ఇష్టపడడం లేదు ఎందుకంటే సురేష్ రైనా అంటే చెన్నై టీం అభిమానులకి విపరీతమైన ఇష్టం అందువల్ల తను చెన్నై టీంకే మెంటర్గా ఉంటూ సేవలందిస్తే బాగుండేదని వాళ్ళు అభిప్రాయపడ్డారు అందుకే ఇప్పుడు సురేష్ రైనా లక్నో టీంకి మెంటర్గా వెళ్ళడం పట్ల వాళ్ళు కొంతవరకు అయితే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఆయన ఇలాంటి డిసిజన్ తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండు మెగా యాక్షన్లో చెన్నై టీం అతన్ని కొనుగోలు చేయలేదు తను యాక్షన్లోకి వచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు దానివల్లే సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ టీంకి అసలు ఏ రకంగానూ యూజ్ అవ్వకూడదనే ఉద్దేశంలో ఉండి లక్నో సూపర్ జైంట్స్ టీంలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది నిజానికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సురేష్ రైనా తీసుకుంటే బాగుండేది ఎందుకంటే తను అంతకు ముందు చాలా మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ కి విజయాలను అందించడమే కాకుండా ఆ టీం కప్పు కొట్టడంలో చాలా సార్లు తన వంతు కృషి చేశాడు ఇక అందుకే ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ కి మెంటర్ గా జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఈ విషయం పట్ల ధోని గాని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఎలా స్పందిస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి